చాలా కష్టం ఇలాంటి కథలకి 2 అవర్స్ కూర్చుని ఎంటర్‌టైన్ చేయాలంటే జనాల్ని చాలా కష్టం. అవును అవును. సో నేను ఇంకోషం చెప్తా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే అసలు ఆ అబ్బాయి ఎలా ఉండాలి? అవును. సో ఆ అబ్బాయికి అందం ఒకటే సరిపోదు, క్యారెక్టర్ ఉండాలి. సో ఈ రోజు ఆటోమేటిక్ గా అక్కడే ఎలివేషన్ వచ్చేసింది. మా తమ్ముడికి ఎలివేషన్ కాదు, నిజంగా తనలో ఉంది. సీరియస్లీ? అవును, తనలో ఉంది కాబట్టి అందం ఉంది, అసలు రియల్ లైఫ్ లో ఉంది, అందం ఉంది, క్యారెక్టర్ ఉంది. సో అది నాకు పెద్దగా ఇంకా మా తమ్ముడు యాక్ట్ చేయట్లేదు. సీరియస్లీ మా తమ్ముడు ఓన్లీ స్క్రీన్ ముందు యాక్ట్ చేస్తాడు, స్క్రీన్ అండ్ యాక్ట్ రాదు. చాలా జెన్యున్ పర్సన్. సో ఇలాంటి అమ్మాయి అలాంటి అబ్బాయిని ప్రేమించాలంటే అసలు ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అన్నిటికన్నా అబ్బాయి హైలైట్ అనమాట. అందుకే లాస్ట్ లో ఆకాష్ నలా. బట్ నిజంగానే ఓ బేబీ మీ గెస్ట్ అపీరెన్స్ అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడూ కూడా హీరోయిన్ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్స్నే సెలెక్ట్ చేస్తున్నారు. నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, ఆయన మూవీస్ ఎందుకంటే ఆయన మూవీస్ చూస్తూ పెరిగారు. నాకు నాగార్జున గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, ఎన్టీఆర్ అంటే ఇష్టం, అందరు ఇష్టం. బట్ వెంకటేష్ గారు జోన్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఇంటిల్లి బాధి అందరూ వెళ్ళి చూసే కథ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన సినిమా టైటిల్ చూసుకుంది, పెళ్లి చేసుకుందాం రా అనే కానీ, లేకపోతే లక్ష్మి అనే కానీ, ఎక్కువ లేడీస్ ఓరియంటెడ్ ఉంటే. బట్ హీ విల్ ఆయన డ్రైవ్ చేస్తారు సినిమాని, సో మన ఇంట్లో కనెక్ట్ అవుతాం. అండ్ సినిమా చెప్పగానే భూమి విల్ బి లైక్ అందరికి నచ్చే క్యారెక్టర్. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అంటే దాంట్లో తప్పే ఉంది. వరుడ్ కావాలని నేను టైటిల్ పెడితే చాలామంది దగ్గరకు వచ్చి చెప్పారు ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ మూవీ ఉంది, అరే ఒకసారి చూడండి రా సినిమా, డెఫినెట్లీ అందరికీ నచ్చుద్ది. ఇట్స్ నాట్ అబౌట్ నా నేనా భూమియా కాదు, రెండు ఇద్దరు ప్రేమించుకునే జంటను చూస్తారు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్స్, కథ ఇంపార్టెంట్. కథలో నేను ఎంతవరకు హెల్ప్ అయ్యానది నా బాధ్యత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.